యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రశాంత్ నగర్, గణేష్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ జోడయాత్ర కొనసాగుతోంది. సాయంత్రం యాదవ నగర్ లో ఈ యాత్ర కొనసాగనుంది. ఈ సందర్భంగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి వీర్ల ఐలయ్య ప్రజల వద్దకు వెళుతూ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని వారికి అండగా ఉంటామని తెలిపారు. యాదగిరిగుట్టలో 390 రోజుల నుండి దీక్ష చేపడుతున్న ఆటో కార్మికుల వద్దకు వెళ్లి వారికి సంఘీభావం తెలిపారు. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ది ఉంటే వెంటనే ఆటో కార్మికులను కొండపైకి అనుమతించాలని దీక్షలో కూర్చొని డిమాండ్ చేశారు. దీంతో పాటు యాదగిరిగుట్ట అభివృద్ధిలో భాగంగా రోడ్ల వెడల్పు చేయడంతో లోటస్ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న కాలనీలు పూర్తిగా దయనీయంగా మారాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ కాలనీ వాసులకు సరైన మార్గాన్ని చూపిస్తామని తెలిపారు. ఈ హాత్ సే హాత్ జోడో యాత్రలో ప్రజలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గతంలో ఈ సంబంధించినటువంటి గల్లులు, 3 గల్లులు కూడా కనీసం డైరెక్ట్ ఇట్లా పైకి పోయేది. అభివృద్ధి పేరు మీద ఒక ఫ్లైఓవర్ వేయించాడు, కనీసం రోడ్లు బంద్ అయినాయి, డెడ్ ఎండ్. 5 గల్లులు మొత్తం డెడ్ ఎండ్ అయ్యి ఇది ఒక పాత బస్తులకి అయింది. మరి కేసీఆర్ అభివృద్ధి అంటే గుట్ట మీద తప్పు చేస్తే గుట్ట కింద శ్మశానం చేసిండు. కేసీఆర్ చిత్తశుద్ధి ఉంటే ఒకసారి యారుట్లో నువ్వు గల్లి గల్లి తిరుగు. ఈ స్థానిక ఎమ్మెల్యేకి ఇవన్నీ పట్టాయి. అవేమున్నాయి, మెయిన్ రోడ్డు మీద ఇల్లు కట్టుకొని మెయిన్ రోడ్డు ఉంటుంది తప్ప ఇగో ఈ గల్లులన్నీ గతంలో మా ఇల్లు రోడ్డుకు ఉందని తృప్తి పడేది. ఇలా రోడ్డు కాదు, రోడ్డు బంద్ చేసి ఎంత పెద్ద రోడ్డు వేసేటది, అవసరం లేని రోడ్డు. వాళ్ళ కమిషన్ల కోసం వాళ్ళు కక్కుర్తిపడ రోడ్లు అందేసారు కాబట్టి రేపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే ఈ రోడ్లన్నీ తీస్తాం, ఈ గల్లులన్నీ సాఫ్ చేస్తాం, అన్ని గల్లులకు కూడా కార్లు కానీ మనుషులు కానీ పోయేటట్టు చేస్తాం. ఇవాళ ఈ ముసలాళ్ళు పైకి ఎక్కిపోవాలంటే 4 గల్లులు తిరిగిపోవాలి. ఈ గల్లులన్నీ శ్మశానం చేశారు. వర్షం పడితే అక్కడ ఉన్నటువంటి నీళ్ళన్నీ చెరువులు అలపిస్తుంది. ఇగో కేసీఆర్ అభివృద్ధికి ఇట్లా ఉంది. ఎవరైనా తెలంగాణ మొత్తం గుట్ట అభివృద్ధి అంటాడు కానీ కింద మొత్తం శ్మశాన వాటిక చేసిండు. ఈసారి సునీతమ్మను, కేసీఆర్ ను ఇంటికి పంపుతారని వాళ్ళే చెప్తున్నారు. మా అక్క బాధపడుతుంది. ఆ సునీతమ్మ తను పోతాట నేనేం చేయలేదు, నా తన ఏం లేదని చెప్తుందట. మరి ఏం లేదు, నువ్వు ఎమ్మెల్యే ఎందుకైనా అమ్మా, దేనికోసం ఎమ్మెల్యే? ఆటోలకు ఏముందమ్మా, మాకేం చేయరు, మీతో పాటు మేము కూడా తిరుగుతాం, మీతో పాటు మేము కూడా చేస్తామని అంటుందట. మరి మళ్ళీ సరే ఓట్లు వేసుడు ఆమె వస్తుంది అమ్మా ఇంటి ముందరికి వస్తుందా? ఇంటి ముందర పని ముఖ్యం. సార్ మార్పు కోరుకుందామా? అంతే మార్పు కోరుకుందామా? మార్పు కోరుకుందాని ఏదంటే అది దించుదామా. ఆమె మా ఆటో కార్మికుల ఉసురు ముడుతుంది. యారుట ఓపెన్ అయిన సమస్యల్లో మీరు ఒక్కరోజు ఆటో బంద్ చేసుకొని ముఖ్యమంత్రి వస్తుందంటే మేము నమ్మినాం. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 390 రోజుల నుంచి మా ఆటోలను కొండపైకి అనుమతించడం లేదు. అదేవిధంగా ప్రపంచ ప్రఖ్యాతిగా తిరుపతిలో కూడా ఇలా జీపులు కానీ ప్రైవేట్ వెహికల్ పైకి పోయి లక్షల మంది, వేల మంది బతున్నారు. మరి యారుట అభివృద్ధి అయితే మేము అందరం బతం అనుకున్నాం, మా పిల్లం పిల్లలు సుఖంగా ఉంటారనుకున్నాం, యారుట ఎంతో అభివృద్ధి అయితే అనుకున్నాం. కానీ అభివృద్ధి పేరు మీద ఏమున్నాయి? ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఈవో గీతారెడ్డి, ఇక్కడ కేసీఆర్ నిధులను విపరీతంగా దండుకొని అసలు ఏ రకంగా అక్కర్రానటువంటి ఫ్లైఓవర్లు కట్టి కట్టిన దాన్నే కూల్చడం, కూల్చిన దాన్నే కట్టడం, ఇలా మా ఆటో కార్మికుల బతుకులు మొత్తం చింద్రవందనం చేసినాయి. మీ ఆటో కార్మికులు అధైర్యపడద్దు, మీకు కాంగ్రెస్ పార్టీ అండ ఉంటుంది. ఒక 6 నెలలు మీరు ఆగండి, మీరు ఖచ్చితంగా కొండపైకి ఆటోలు అనుమతించే విధంగా కాంగ్రెస్ పార్టీ అండ ఉంటుంది. ఈ సమస్యల పట్ల అసెంబ్లీలో కనీసం స్థానిక ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి లేదు. ఈ ఆటో కార్మికులు కానీ, షాపులు కోల్పోయిన కానీ, ఇండ్లు కోల్పోయిన భూములు కోల్పోయిన సమస్యలు పట్టవు కానీ ఏమున్నా డబ్బులు దండుకోవాలి, కోర్టులు దండుకోవాలనే ఉద్దేశం. ఎక్కడ మంతని శ్రీధర్ బాబు మా బాధలు చూసి, మా ఆటో కార్మికుల బతుకులు చూసి అసెంబ్లీలో ప్రస్తావించిండు ఆటో కార్మికులకు న్యాయం చేయాలని మా పక్షాన కొట్లాడినటువంటి నాయకుడు, ఇలా ఆయన పాదాలకు మేము నమస్కారం చేస్తున్నాం. స్థానికంగా మా ఓట్లతో నువ్వు ఎమ్మెల్యే అయి ప్రభుత్వం విప్పై కేసీఆర్ ముఖ్యమంత్రి అయి మా గొరగబెట్టింది ఉందమ్మా, మీరు ఆలోచన చేయాలి. మా ప్రయోజన పత్ర బతుకులు మారకపోతే మీ బతుకులు కూడా, కేసీఆర్ బతుకు, ఇక్కడ సునీతమ్మ బతుకులు కూడా
దేవుడు చూస్తాడు, మేం కాదు. మేమేమున్నా మమ్మల్ని ఓట్లేసి యంత్రాలుగా వాడుకురు తప్ప అభివృద్ధిలో మీ అందరం భాగస్వాములు అయితే ఇలా మా బతుకులు మారినాయి కాబట్టి ఏదైతే కొండ మీద ఆటోలను నడిచేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుంది. అనవసరంగా కట్టినటువంటి ఫ్లైఓవర్లను కూడా తీసేంత వరకు కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. మళ్ళీ కాంగ్రెస్ వస్తేనే యాదృట పూర్వం వస్తుంది కాబట్టి ఇలా వచ్చే భక్తులకు కానీ ఇక్కడ స్థానికులకు కానీ ఎలాంటి అవకాశాలు లేకుండా ఎలాంటి సౌకర్యాలు లేకుండా గుట్టను మొత్తం చింద్రావందనం చేసిన కేసీఆర్ కు సునీతమ్మకు ఆ దేవుడే శాపిస్తాడని చెప్పి మా కుటుంబాల శాపం కూడా నీ కలుగుతా అని చెప్పి మేము ఆటో కార్మిక పక్షాన కొట్లాడతాం. మీరెవరు అధైర్యపడద్దు, మీకు మేము అండ ఉంటామని చెప్పి మీకు భరోసా ఇస్తున్నాం, మీకు ధైర్యం ఇస్తున్నాం. ఆటోలు పైకెక్కేంత వరకు మీ అండ ఉంటామని చెప్పి తెలియజేస్తూ మీ ఆటో కార్మికులకు సంఘీభావం తెలియజేస్తున్నాం. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. కొండపై కాటాలు వెంటనే మహిళలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ మేము నిరాహార దీక్ష బట్టి 390 రోజులు అవుతుంది. మా సమస్యలు ఏ నాలుగు పట్టించుకునే లేదు. ఏ ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ మా సమస్యలు పట్టించుకునే లేదు. ఇప్పటికైనా మా సమస్యలు మీలైనా గారు మమ్మల్ని మా బాధలు భరించి గురించి చెప్పి మనం గుర్తించగల కోరుతున్నాం. కరోనా టైంలో కానీ అన్ని విధాలుగా అన్న మాకు అన్ని విధాలుగా సహకరించి కరోనా టైంలో ఉప్పులు పప్పులు కానీ మరియు ఒక్కొక్కరికి బియ్యం రైసు అన్ని విధాలుగా మాకు సహకరించినట్టు తెలియజేస్తున్నారు. కుటుంబాలను వెంటనే ప్రభుత్వం అండి వైఖరి, ప్రభుత్వం అండి వైఖరి. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత.